మీరు ఇదివరకు 3 మూవీస్ చేశారు, ఇది 4th మూవీ. సో క్యారెక్టర్ ఎలా ఉంది ఇందులో? ఇందులో క్యారెక్టర్ అంటే నాది ఒక కేరళ అమ్మాయి, కేరళ గర్ల్. బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ కేరళ. ఒక కూపన్ కప్పులో ఒక క్యారెక్టర్ ఉంది ఇందులో. అందులో రాఘవ్ గారు మా హస్బెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు. రాఘవ్ గారు కూపన్ అంటే మాకు చాలా ఇష్టం. అంటే కూపన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, మరి రియల్ లైఫ్ లో యాక్చువల్లీ బట్ మీకు ఇమాజిన్ చేయడం కష్టం. కూపన్ అంటే మాకు ఎంత లెవెల్ లో ఇష్టం ఉంది అని. అవును, అసలు చాలా ఫన్ ఉంటుంది. అయితే కూపన్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారా? ఎవరు ఉంటారు? కరెక్ట్. మీరు అలా పెట్టారంటే ఫేస్ ఆ కూపన్స్ అని. ఓకే, కంటిన్యూ. అంటే ఈ మూవీ నాకు స్పెషల్ ఎందుకు నచ్చింది అంటే, బేసికలీ ఫస్ట్ డైరెక్టర్ సార్ అది నరేట్ చేసిన స్టైల్ నాకు చాలా నచ్చింది. అందుకే నేను ఓకే నాకు ఈ మూవీ చేద్దాం అని ఒక మైండ్లో ఆ ఒక ఐడియా వచ్చింది. అండ్ ఒక కేరళ గర్ల్ అది కూడా వచ్చినప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్ అయింది. ఓకే, అలా సాగింది అయితే మీ జర్నీ. సో ఇప్పుడు ఒక సినిమా థియేటర్స్లోకి రావాలి అంటే డైరెక్టర్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ చాలామంది వర్క్ చేస్తారు, బట్ మెయిన్ పిల్లర్ ప్రొడ్యూసర్. సో ఈ మూవీకి మీకు అంటే స్టోరీ ఎక్కడ నరేషన్ దగ్గర అట్రాక్ట్ అయ్యారు మీరు? డైరెక్టర్ గారు ఫస్ట్ నా స్టోరీ చెప్పినప్పుడు ఆయన చెప్పిన విధానం ఏదైతే ఉందో అది యూజువల్గా అంటే నాకు మూవీ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది స్టోరీస్ చెప్తుంటారు కదా, సో ఈయన అంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనమాట. ఒక ఆర్ఆర్ ఒక ఏంటది మన స్పీకర్ తీసుకొచ్చేసి ప్రతి సీన్ ఆర్ఆర్ పెడుతూ స్పీకర్ తీసుకొచ్చేసి ఆయన కూర్చోలేదు, అందరు చాలా వరకు అందరు కూర్చొని చక్కగా ఇలా ఇలా అని చెప్తూ ఉంటారు. సార్ కట్ చేస్తే ఇలా అంటుంటారు. ఆయన అసలు కూర్చో సార్ నేను నుంచొని చేసి చెప్తాను ఏంటి ఇలా అంటాను. సరే అండి అన్న, ఆయన స్పీకర్ ఆన్ చేశాడు. ఆన్ చేసి ఓకే దీనికి ఆర్ఆర్ ఇలా ఉంటుందండి, ఈ సీన్ ఇలా చేస్తాను ఇలా చేస్తాను అని చెప్పారు. అలా చెప్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే ఎక్కడ కూడా అంటే బోర్ కొట్టలేదు. అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే ఇప్పుడు ఆడియన్స్కి రెగ్యులర్గా చెప్తే సినిమా థియేటర్కి వచ్చి చూసే రోజులు కావేవి. సో ఆయన చెప్పిన విధానం కానీ అలాగే తీసిన విధానం కానీ డెఫినెట్గా ఒక ఆడియన్ని థియేటర్కి వచ్చి చూసేటట్లే తీశారు. ఫస్ట్ అలాగే చెప్పారు, అలాగే తీశారు కూడా. సో ఆ స్టోరీ ఫస్ట్ చెప్పినప్పుడు ఐ వాజ్ సో ఇంప్రెస్ ద వే హౌ హీ నారేటెడ్. ఓకే, అంటే ఇది స్పీకర్ అనేది కొత్తగా ఉంది చాలా. అంటే అక్కడికి వచ్చి బేసిక్గా అందరూ కూర్చొని చెప్తారు, బట్ చాలా క్లియర్గా అంటే ఇక్కడ హీరో ఇలా వస్తారు, ఇప్పుడు ఈ బీజీ ఇట్లా ఉంటుంది ఇక్కడ అని ఆయన క్లియర్గా అంటే కళ్ళ ముందర మనం ఇమాజిన్ చేసుకోవడానికి సర్టన్ ఎక్స్టెంట్ వరకే ఇమాజిన్ చేసుకోగలుగుతాం మామూలుగా విజువల్గా, కానీ ఆడియో కూడా ఇలా ఉంటుంది అని చెప్పి చేశారు. కొత్తగా ఉందండి.